వీకెండ్ వచ్చిందని సరదాగా బ్యూటీ పార్లర్స్కు వెళ్తున్నారా? అక్కడ హెయిర్ వాష్ చేసుకోవడం వంటివి చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. హెయిర్ను శుభ్రం చేసుకునే పనిలో మన ప్రాణాలని పణంగా పెడుతున్నామనే విషయం మీకు తెలుసా? ఏంటి హెయిర్ వాష్కు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారా? అయితే మీకు ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీ గురించి ఖచ్చితంగా తెలియాల్సిందే. హైదరాబాద్కు చెందిన ఓ 50 ఏళ్ల మహిళ ఎప్పటిలానే పార్లర్కు వెళ్ళింది. హాయిగా హెయిర్ వాష్ చేయించుకుంది. మళ్ళీ ఇంటికి వచ్చింది. అయితే ఉన్నట్టుండి ఆమెకు వాంతులయ్యాయి. ఒళ్ళంతా మైకం కమ్మేసింది. ఏం జరుగుతుందో తెలియక వెంటనే దగ్గరలోని డాక్టర్ని సంప్రదించింది. ఆ డాక్టర్ కొన్ని ట్యాబ్లెట్లు రాసి ఇచ్చారు. వాటిని వేసుకున్నా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఆ తర్వాత రోజు ఆమె నడక కూడా తడబడింది. నడవడానికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దీంతో తెలిసిన వారి సూచనతో న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ను సంప్రదించింది ఆ మహిళ. ఆయన ఎంఆర్ఐ చేయగానే ఆమెకు ఊహించని అనుభవం ఎదురైంది. ఎంఆర్ఐ చేయగానే ఆ మహిళ బ్రెయిన్ సంబంధిత సమస్య ఎదుర్కొంటుందని అర్థమైంది. చిన్న మెదడు నుంచి మెదడు వ్యవస్థకు రక్త సరఫరా చేసే 3 నాళాలలో ఒకదానికి స్ట్రోక్ వచ్చింది. అసలు ఇది ఎలా జరిగిందంటే, ఆ మహిళ హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు పూర్తిగా వెనక్కి వాలింది. అలా వాలడం వల్ల చిన్న మెదడులోని నాళాలపై ప్రెజర్ పడి ఈ సమస్య తలెత్తిందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ కేస్ స్టడీ గురించి న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ తన ట్విట్టర్లో చెప్పుకొచ్చారు. ఇలా స్ట్రోక్ రావడం ఇదే తొలిసారా? అంటే అదేం లేదు. 1993లో మొదటిసారిగా ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చింది. అయితే ఇది కామన్గా తలెత్తే సమస్య మాత్రం కాదు, అలానే మరీ రేర్గా వస్తుందని చెప్పలేమంటున్నారు డాక్టర్స్. అంటే అమ్మాయిలు మహిళలు ఇక బ్యూటీ పార్లర్స్కు వెళ్ళకూడదా? అక్కడ హెయిర్ వాష్ చేయించుకోకూడదా? అంటే అదేం లేదు. అయితే వెళ్ళినప్పుడు మాత్రం వారు తమ మెడను ఇబ్బందికరమైన హైపర్ ఎక్స్టెన్షన్లో ఉంచకుంటే చాలు. సింపుల్గా చెప్పాలంటే హెయిర్ వాష్ చేయించుకునేటప్పుడు తమ మెడను పూర్తిగా వాల్చకూడదు. ఒకవేళ వంచిన 20 డిగ్రీస్ కంటే ఎక్కువగా కాకుండా టవల్ ఇతర వస్తువులను ఉపయోగిస్తూ వెనక్కి వాలాలని డాక్టర్స్ సూచిస్తున్నారు. ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పార్లర్స్కు వెళ్ళడంపై భయాలు పెంచడం ఈ వీడియో ఉద్దేశం కాదు, కానీ హెయిర్ వాష్ చేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఓవరాల్గా ఈ కేస్ స్టడీపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి. పార్లర్స్కు వెళ్ళే మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి.